ఎల్లు వాని మాట్లాడి ఇన్ని దశాబ్దాలు సుదీర్ఘ రాజకీయ అనుభవంతోటి జాతీయ స్థాయిలో ఎన్డీఏ లాంటి దీనికి పక్షానికి చాలా కీలకమైన బాధ్యతలు వహించిన వ్యక్తి ఆయన్ని జైల్లోకి అన్యాయంగా పెట్టడం చాలా చాలా బాధ కలిగించింది. కాంగ్రెస్ నాయకులు చేసిన తప్పుకి సోనియా గాంధీ గారు పెట్టారు జగన్ గారిని జైల్లో. ఆ కక్ష చంద్రబాబు గారి మీద చూపించడం చాలా అవివేకం. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి 2014 నుంచి విభజన జరిగినప్పటి నుంచి ఈరోజున హైదరాబాద్ రాజధాని ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఉమ్మడిగా అభివృద్ధి చేసిన రాజధాని. మనకి రాజధాని లేకుండా విభజన జరిగి సరైన పంపకాలు లేకుండా విభజన జరిగి ఇలాంటి కష్ట సమయాల్లో నేను ఆ రోజున తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీకి సంయుక్తంగా నేను పోటీని విరమించుకొని మరీ మద్దతు ఇచ్చాను. దానికి కారణం కూడా ఒక దశాబ్దం పాటు ఒక పార్టీని నడపాలి అంటే చాలా బలమైన అనుభవం ఉండాలి. కూర్చొని అనుభవంతో భవిష్యత్తులో పార్టీ చాలా అవసరం అని చెప్పి నేను ఒక దశాబ్ద కాలం పాటు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉందాం అని ఆలోచించి ఆ రోజున తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపా. ప్రభుత్వం వచ్చింది ఆ రోజున. దురదృష్టవశాత్తు చిన్న అభిప్రాయ భేదాలు కావచ్చు, కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల కావచ్చు, 2019లో అది ముందుకు తీసుకెళ్ళలేకపోయాం. ఆ తీసుకెళ్లలేని లోటు దాని తాలూకు రియాక్షన్ జగన్ వైఎస్ జగన్ ప్రభుత్వం వచ్చేసింది. నేను ఏ రోజున కూడా ఒక దశాబ్దం కాలం పాటు చాలా సుదీర్ఘమైన అనుభవజ్ఞులు రాజకీయాలకు కావాలి, ఈ ఆంధ్రప్రదేశ్కి కావాలి. నా వంతు కృషి నేను మద్దతు ఇద్దామని ఆ ప్రయత్నంలో మనం మిస్ అయ్యాం దాన్ని. ఈ 2024 మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం, మార్పు తీసుకొస్తున్నాం, జగన్ని ఇంటికి పంపించేస్తున్నాం. నేను వింటుంది 25 మంది ఎమ్మెల్యేల్ని మార్చారు, ఇంకొక 80 మంది మొత్తానికి కలిపి 80 మంది ఎమ్మెల్యేలు మారుస్తున్నారని నేను వింటా ఉన్నాను. మార్చాల్సింది ఎమ్మెల్యేలు కాదు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్. నాకు జగన్ మీద వ్యక్తిగతంగా నాకు అసలు కోపం లేదు. నిజంగా ఒక బలమైన ఆధిక్యతోటి ముఖ్యమంత్రి అయ్యి ప్రభుత్వానికి ప్రజలకి ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపి ప్రజలకి మేలు చేయాల్సిన వ్యక్తి కూల్చివేతలతో మొదలుపెట్టాడు. ప్రత్యర్థుల్ని ఇబ్బంది పెట్టే విధంగా ప్రతి ఒక్కరిని ఎదురు తిరిగితే ఏంటని ప్రశ్నిస్తే వారిని కేసులు పనాయించి